తెలంగాణలో వలస కార్మికుల సంక్షేమ అభివృద్ధి కోసం గత దశాబ్దాల కాలంగా పనిచేస్తూ ప్రవాసీ మిత్ర లేబర్ యూనియన్ సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు తోట ధర్మేందర్ కృష్ణ గుర్తించి టీయూసీసీ కేంద్ర కమిటీ మెంబర్గా నియమించడంపై ముస్తాబాద్ మండల కేంద్రంలో తోట ధర్మేందర్ను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా సన్మానించారు. కొరగంటి తిరుపతన్న మరియు ఊర్ర రామన్న ఎడియారి సీనన్న మరియు మిగతా ముస్తాబాద్ రాజకీయ నాయకులు పెద్దలు వారందరూ కూడా నన్ను సత్కరించి ఈరోజు నా బాధ్యతను ఇంకా కూడా పెంచిరు. అయితే ఇదివరకు ఉన్న బాధ్యత కంటే ఎక్కువ స్థాయిలో పోరాడి మన కార్మికులకు రావాల్సిన హక్కుల్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూ వారి హక్కులను సాధించే దిశగా నేను ముందుకు పోతానని చెప్పి వీళ్ళందరికీ నేను ఈ సందర్భంగా మాట ఇస్తున్నాను. హౌస్ నిర్మాత సుభాష్ చంద్రబోస్ గారు స్థాపించినటువంటి ట్రేడ్ యూనియన్ టీయూసీసీ జాతీయ మెంబర్గా పొగ్గల్ వాస్తవ్యుడు తోట ధర్మేందర్ గారిని నియమించినందుకు ముస్తాబాద్ మండలం తరఫున, అలాగే గల్పు బాధితుల సమస్యల మీద ఎన్నో పోరాటాలు చేసినందుకు తనకు ప్రత్యేకమైనటువంటి పురస్కారం లభించినందుకు ముస్తాబాద్ మండల ప్రజలందరి తరఫున ఈరోజు చిన్న సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్మిక సంఘాల తరఫున కార్మికులకు రావాల్సినటువంటి సంక్షేమ ఫలాలు ఏమని వారికి సంబంధించిన ప్రభుత్వ పరంగా వచ్చే వాటి అన్నిటి కోసం ధర్మేందర్ గారు ఎంతో కృషి చేస్తూ ఉన్నారు. మున్ముందు కూడా ఇంకా బాధ్యత పెరిగింది వారం ఈ ముస్తాబాద్ మండల తరఫున, అదేవిధంగా మన జిల్లాకు గర్వకారణం అని చెప్పి అదేవిధంగా వారికి సందర్భంగా అభినందనలు కూడా తెలియజేస్తూ ఉన్నాం. రేపు భవిష్యత్తులో ఎందుకంటే ఒక కార్మిక వ్యవస్థ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి సంబంధించినటువంటి అగ్రవర్ణంలో పేదలు కావచ్చు, రోజు తిన్న తర్వాత వాళ్ళు పనిచేస్తేనే వాళ్ళ కుటుంబం గడిచే పరిస్థితులు, అదేవిధంగా ఈ గల్ఫ్ బాధితులు అనేక మంది ఈ యొక్క దొంగ విజాలతోటి మోసపోయినటువంటి వాళ్ళు కావచ్చు, మరి గల్ఫ్లో వాళ్ళు వెళ్ళి ఒక పని మీద పోయి మరొక పనికి ఆడ బాధితుగా కంపెనీలు మోసం చేసే విషయంలో కావచ్చు. ఇలాంటి కార్యక్రమంలో గత 10 సంవత్సరాల నుంచి అనేక కృషి చేసుకుంటూ వారికి తోచినంత యాక్చువల్లీ ఎక్కడెక్కడ ఏ సమస్యలు అని చెప్పి తెలిసినంత వరకు పోరాటం చేస్తూ ఉన్నాడు. మరి అదేవిధంగా ఈ పోరాటం అనేది రాష్ట్ర స్థాయిలో కాకుండా ఇవాళ దేశ స్థాయిలో చేయడానికి వారికి అవకాశం కల్పించారు. మా అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మరి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి ఆ గల్ఫ్ బాధితుల సమస్యలు కావచ్చు, ఈ గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్నటువంటి లేబర్ యూనియన్ సంబంధించిన జాకీలతో బిల్డింగ్ ఆఫ్ లిఫ్టింగ్ చేసే టెక్నాలజీ హైదరాబాద్ లాంటి మహానగరాల నుండి మారుమూల గ్రామాల్లోకి కూడా వస్తుండటం విశేషం. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం ఆరేపల్లి గ్రామానికి చెందిన పుల్లూరు వీరస్వామి అనే వ్యక్తి ఈ టెక్నాలజీతో ఇల్లు నిర్మిస్తున్నాడు. దీంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పనులను ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఈ లిఫ్టింగ్ హౌస్ లిఫ్టింగ్ చేపట్టడానికి కారణం ఏంటంటే నాకు గత 10 సంవత్సరాలు మేము ఇక్కడ ఇల్లు నిర్మించుకున్నాము. రోడ్డుకు అప్పుడు 2.5 ఫీట్లు మాత్రమే లేపుకున్నాము. కాకపోతే 9 సంవత్సరాలు బాగానే ఉన్నది. ఈ ఒక్క సంవత్సరం అంటే గత సంవత్సరం కింద మా ఇంటి ముందు రోడ్డు పడింది. ఆ రోడ్ వల్ల మాకు ఇల్లు డౌన్లకు అయిపోయింది. దానివల్ల మాకు వేరే అంటే గత్యంతరం లేక మేము ఏం చేసామంటే వర్షం నీరు కానీ ఏది కానీ మాకు ఇంటికి రావడం జరిగింది. దాంతో పాటు మేము దాన్ని ఆలోచన ఏం చేసామంటే మాకు ఏం దోచక ఈ మధ్యలో యూట్యూబ్ కానీ గూగుల్లో కానీ సెర్చ్ చేస్తే అంటే బయట ఎక్కడన్నా సిటీలో కానీ హైదరాబాద్లో కానీ వేరే వేరే పెద్ద సిటీలలో హౌస్ లిఫ్టింగ్ చేసినట్టుగా చూసినామని మాకు దాంతో ఆలోచించినాము. గూగుల్లో సెర్చ్ చేస్తే ట్రయాంగిల్ కంపెనీ అనేది ఒకటి ఓనర్ వచ్చేసి అంటే దానిలో మాకు నాగేంద్ర బాబు అనే వ్యక్తి పరిచయం అయింది. దాంతో మేము ఆయనతో పిలిపించుకొని ఇక్కడ లొకేషన్ చూపించుకొని అగ్రిమెంట్ రాయించుకొని ఒక స్లాబ్ ఏరియా ఫీట్కి వచ్చేసి 350 నుంచి 450 రూపాయలకు అట్లా అగ్రిమెంట్ చేయించుకొని మేము వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. కాకపోతే వాళ్ళు వర్క్ మాత్రం సర్వీస్ బాగానే ఇస్తున్నారు. చాలా ఈ వర్కర్లు మన తెలంగాణ కానీ ఆంధ్ర కానీ కాదు, వాళ్ళు బీఆర్ వాళ్ళు, వాళ్ళ భాష వేరైనా కానీ వాళ్ళ మాట మర్యాద చాలా బాగానే ఉన్నాయి, వాళ్ళ బిహేవియర్ కూడా బాగానే ఉన్నది.
సిద్దిపేట జిల్లా చేరియాల మున్సిపాలిటీ పరిధిలోని ఇటుక బట్టీలు పనులకు బాల కార్మికులను ఉపయోగిస్తున్నారన్న సమాచారంతో ఇటుక బట్టీలపై దాడులు నిర్వహించారు. సిద్దిపేట జిల్లా అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ వికారబాబా అండ్ డీసీపీఓ డిపార్ట్మెంట్ లీగల్ అండ్ ప్రొహిబిషన్ ఆఫీసర్ కాజా అలీ సభారి. ప్రజాబంధు రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ మరియు మానకొండూరు శాసనసభ్యులు రసమయ్య బాలకృష్ణ హమాలీగా మారారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకం పూర్తిగా నాసిరకంగా చేస్తున్నారని ఆరోపించారు. నిర్మల్ జిల్లా బైంస మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో 15 డబుల్ బెడ్రూమ్లు పూర్తయిన పంపిణీ లేకపోవడంపై పలు అనుమానాలకు తావిస్తుంది.
ధాన్యం కొనుగోళ్ల వేగం పెంచండి అన్నారు నిర్మల్ జిల్లా బైప్సా మండలం తహసీల్దార్ ఏ నరేందర్. నిర్మల్ నుంచి బదిలీపై వచ్చిన అనంతరం బాధ్యతలు చేపట్టి విలేకరులతో మాట్లాడారు. ఐటీ సెంటర్స్ వచ్చేసి 11 ఉన్నాయి. ఇప్పటికి అన్ని సెంటర్స్లలో సెంటర్స్ రన్ అవ్వడం స్టార్ట్ అయింది. వాళ్ళ నుంచి మైచర్ అవన్నీ తీసుకొని మేము ప్రొక్యూర్మెంట్ మన వీటికి పేమెంట్ చేసి ట్రాన్స్పోర్టేషన్ బై రైస్ మిల్లర్ పంపిస్తున్నాం. ఆ సెంటర్స్ యొక్క లాస్ట్ డేట్ 31st కూడా రైతులందరూ గమనించి దాన్ని ఉపయోగ కార్యక్రమం కూడా పూర్తిగా రైడి సెంటర్ని కంప్లీట్ చేసుకోవాలని నాకు ఆదరించి కోరుతున్నాను. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో జేఏఎస్ గార్డెన్లో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు యాస లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బీర్లైలియా పాల్గొన్నారు. कार्यकर्ता अंदर मन कल इला
తిరిగిన కార్యకర్తలు కూడా ఉంటారు సరే ఏది ఏమైనా వాళ్ళు వాళ్ళని కూడా మనందరం కలుపుకొని వచ్చే ఎలక్షన్ లో మనకి అసెంబ్లీలో మన అభ్యర్థిని మన ఎమ్మెల్యేగా మన ఈ కాన్స్టిట్యూన్సీలో తప్పనిసరిగా మనం గెలుపుకోగా ఇన్చార్జి శ్రీ లైరన్న గారికి మండలపాట అధ్యక్షులు యాస లక్ష్మణ్ సార్ గారికి జెడ్పీసీ నరేంద్ర సార్ గారికి ఎంపీ మేడం గారికి చేయిన పెద్దలందరికీ ఇక్కడికి వచ్చిన కాంగ్రెస్ కుటుంబములందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా మన ఆత్మకూరు మండలంలోనే కాంగ్రెస్ పార్టీ అనేది గట్టి గుండె అనేది ఒక యజమాన గుండెలో మాత్రం పేరు మాత్రం బాగా ఉన్నది ఏడ కూర్చున్నా ఏం మాట్లాడినా ఆత్మకూరు ఆలేరు నియోజకవర్గంలో ఆత్మకూరు మండలంలో కాంగ్రెస్ పార్టీ గట్టి గుండె అనేది ప్రతి ఒక్క మా ఆత్మకూరు మండలంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా తెలుసు मन वरंगल रईत डिक्लेशन कॉन्फ्रेंस मन आलेर एदना इंचार्ज अंदे दाखे बाध्यता अपजेपन इंचार्ज अंटने बाध्यता रामारावदेश मन कार्यकर्ता इपड़ उन्म मन के डबुल मोसपोई మోసం చేసే వాళ్ళందరూ వెళ్ళిపోయి ఉన్నోళ్ళందరూ మనం ఇతర పొట్టి లాంటి వాళ్ళము మనందరూ ఒక చాట్ మీద ఉండాలని కోరుకుంటున్నా ముఖ్యంగా ఏంటంటే మనం ఊర్లలో చెప్పుకుంటేందుకు మన పెద్దలు మన కాబాయ్ ఎమ్మెల్యే గారు మన పెద్దలు ఐదన్న గారు మాట్లాడారు నమస్కారం మన భావి ప్రధాని రాహుల్ గాంధీ గారు మొన్న మే 4 తారీఖు నాడు ఏదైతే వరంగల్ రైతులకు ఒక వరంగా భారతదేశంలోనే మొట్టమొదటగా తెలంగాణలో రైతు డిక్లరేషన్ చేయడం జరిగింది అది రైతుల పక్షాన ఎంతో దోహపడుతుంది కాబట్టి ఆ రైతు డిక్లరేషన్ ను కలపత్రాల ద్వారా బ్యానర్ల ద్వారా ప్రతి గడప గడపకోవాలి ప్రతి గ్రామానికి వాళ్ళ ఉద్దేశంతోటి కలపత్రాలు బ్యానర్ పంపిణీ కార్యక్రమం చేపట్టినటువంటి దీనికి అధ్యక్షత వహించినటువంటి పెద్దలు మండల పార్టీ అధ్యక్షులు అన్న లక్ష్మణారాయణ గారికి అదే విధంగా ఎంపీపీ గారు తండ మంగమ్మ శ్రీశైల్ గారికి జెడ్పీసీ నరేంద్ర గుప్తాన గారికి అదే విధంగా గత ఇందిరాగాంధీ కాలం నుంచి కూడా పేదల పక్షాన ముఖ్యంగా రైతుల పక్షాన కొట్లాడిన పార్టీ ఆ రోజు రైతులకు అన్ని విధాల వసతులు కల్పాలి రైతే రాజుగా చేయాలనే ఉద్దేశంతో శ్రీమతి ఇందిరాగాంధీ కూడా బ్యాంకులను జాతీయం చేసి 20 సూత్రాల పథకంతో ఎన్నో సంక్షేమ పథకాలు రైతుల పట్ల చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి ఉంది ఇయాల బంగారు తెలంగాణని చెప్పుకుంటున్నటువంటి ఈ తెలంగాణలో ఇక్కడ అక్కడ మోడీ ఇక్కడ కేడి కేసీఆర్ గారు ఇద్దరు కూడా రైతులను నడిపించే విధంగా కనీసం రైతు పంట వండిస్తే ఆ పంట కొనలేని స్థితిలో ఇలా ఇద్దరు కూడా అధికారం నుండి నువ్వంటే నువ్వే కొనాలి అక్కడ సెంట్రల్లో ఇనుపోయి ధర్నా చేయడం ఆయన వచ్చి రాష్ట్రంలో ధర్నా చేయడం ఒక సిగ్గుచేటుగా దీన్ని ముందు గమనించినటువంటి మన భావి ప్రధాని రాహుల్ గాంధీ గారు తెలంగాణకు ఒక వరంగా ప్రతి రైతుకు న్యాయం జరిగే విధంగా ప్రతి రైతు తన సొంత పొలంలో ఆయన ఏ పంట వంతడో రైతు కర్పుతది కాబట్టి ఆ రైతు సొంత పంట వేసుకున్నట్టుగా పండిన పంటను ప్రభుత్వమే గిట్టుబాటు ధర కొనే విధంగా మంచి సంక్షేమ పథకాలు అందించే విధంగా తెలంగాణలో యాసంగి వరిధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. రైతులు పడుతున్న అవస్థలను ప్రత్యక్షంగా చూడటానికి కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత గ్రామమైన చిన్నముల్కనూరులో కల్లాళ్ళు కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతులను ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చిగురుమాడి మండలం ముల్కనూరు గ్రామంలో ఉన్నటువంటి కొనుగోలు కేంద్రంలో రైతులు ధాన్యం ప్రొక్యూర్మెంట్ జరుగుతున్న సందర్భంగా ఇక్కడికి వచ్చి మాట్లాడుతూ ఉంటుంటే రైతులు ఇక్కడ ప్రత్యక్షంగా 42 కిలోల నర ప్రతి 40 కిలోల బస్తాకు తీసుకుంటా ఉన్నారు. రైతులు ఆ అంశం మీద ఇబ్బంది అనిపించినా వర్షం పడితే ఇంకా నష్టం ఎక్కువ జరుగుతుంది అనేటువంటి ఆవేదనతోటి 42.5 ఆవేదన కొద్ది బాధపడుతూ నా 2.5 కిలోలు
వడ్లు ఎక్కువ పోతున్నాయి అనేటువంటి బాధతో ఇస్తా ఉన్నారు. కానీ దాని తర్వాత కూడా ఈ ట్రాక్టర్ల 150 బస్తాలు రైస్ మిల్లుకు పోయిన తర్వాత మళ్ళీ రైస్ మిల్లు లోపల మళ్ళొక్క 3 క్వింటాలు మొత్తం బస్తాల పేరు మీద కట్ చేయడం అనేటువంటి దాని మీద దోపిడీ జరుగుతూ ఉంది. నేను గౌరవ మంత్రి అన్న 100 గ్రాములు ఎక్కువ ఇచ్చిన రద్దు చేస్తానడు. నేను ఇక్కడికి వస్తే నిరూపించడానికి మేము మా స్థానిక నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొమ్మ శ్రీరామ్ గారు, లోకల్ లీడర్స్, రైతులందరూ కూడా సిద్ధంగా ఉన్నాం, రమ్మని అడుగుతాను. ఇవాళ మేము వేరే ఏం రాజకీయం చేయడానికి రాలే. రైతులకు పండించిన పంటకు ప్రభుత్వం 1960 రూపాయలు పెట్టి కొనుగోలు చేస్తాం. ఒక కిలో ఎక్కువ వేసినా వాళ్ళ లైసెన్సులు రద్దు చేస్తారు. మంత్రి చెప్పిన మాట అమలు జరుగుతలేదని వాళ్ళకి చెప్పడానికి వచ్చినాం. స్థానిక శాసనసభ్య దృష్టికి లోకల్ ఎంపీటీసీ టీఆర్ఎస్ ఆయన తీసుకెళ్తే నేను జాయింట్ కలెక్టర్కి టెలిఫోన్ చేసినా లిఫ్ట్ చేస్తలేడని చెప్పినట. ఒకవేళ అదే నిజమైతే శాసనసభ్యుని రాజీనామా చేయమని డిమాండ్ చేస్తారు. ఒకవేళ జాయింట్ కలెక్టర్ మీ ఫోన్లో లేకపోతే అధికార పార్టీ ఎమ్మెల్యేగా మీరు అనర్హుడు. ఇవాళ మేము ఈ యొక్క ములకనూరు సీఎం దత్తత గ్రామంలో ఇట్లుంటే ఇక మిగతా గ్రామాల పరిస్థితి ఏంది అని అడుగుతా ఉన్నాం. అందుకే ముఖ్యమంత్రి గారు ఈ రైతు కొనుగోలు కేంద్రాలకు సంబంధించినటువంటి మాట మీద ఊరికేనే వరేసుకుంటూ ఊరాంటివి లేకపోతే ఏదో మాటలు అంటే కొనుగోలు చేస్తాం ఇప్పుడు అవసరం లేదంటే ఇవాళ ఈ పరిస్థితి ఉన్నది. దీనికి తోడు భారతీయ జనతా పార్టీ ఎంపీ ఇక్కడ గెలిచి కొద్దిగా లేస్తే చార్మినార్ పక్కన ఉన్నటువంటి భాగ్యలక్ష్మి టెంపుల్ అంటుడు నిన్నక వేములాడలో పోయి ఫాజుల్ నగర్ను శ్రీరామ్ నగర్ మారుతున్నట. ఈ రైతుల సమస్యలు పరిష్కరించవయ్యా నాయన. ఫాజుల్ నగర్ ఉంటేది, శ్రీరామ్ నగర్ అయితే ఇక్కడ రైతులు పరిశాన్ జరుగుతూ అంటుంటే ఇవన్నీ వేరే ఇప్పుడు ఏం లేదంట. ఈ అనుమానం మాలేసుకున్న వాళ్ళందరూ జమ చేసి వాళ్ళ భక్తి కొరకపోతే ఆయన హనుమాన్ జాగరణ ర్యాలీ తీస్తున్నట. అరే నువ్వు ఏమైనా చేసుకోగానే ముందు ఇక్కడ ఈ జిల్లాలో ఉన్నటువంటి సమస్యల గురించి ఆలోచన చేసే ప్రయత్నం చేయమంటే అది ఆలోచన చేయడు. కాబట్టి ఇవాళ మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని ప్రభుత్వాన్ని కోరుతాం, అధికారాలను కోరుతా ఉన్నాం. ఈ అధిక సంచులల్లో బరువు వేసి రైస్ మిల్లులలో దోపిడీ చేసే విధానాన్ని వెంటనే ఆపుజేయండి. లేకపోతే రేపు 21, 22 తారీఖులలో మొత్తం జిల్లాలలో అన్ని మండల కార్యాలయాల ముందు కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ లోక్సభ నియోజకవర్గంలో చేస్తుంది.